हाय फ्रेंड्स, वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट। ई रोजु मनम चेयबोये रेसिपी मेत्तनी पकोडी। चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। मनम ईवनिंग टाइम लो बंडी मीद मेत्तनी पकोडी कोनुक्कुंटाम कदा, सो अदे टेस्ट तो ए मात्रं मिस अवकुंडा मनम इंट्लोने सिंपल इंग्रेडिएंट्स तो ईजीगा हाइजीन गा प्रिपेर चेसुकोवच्चु। चाला चाला टेस्टीगा उंटुंदी। ఈ రైనీ సీజన్ లో వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఈ మెత్తని పకోడీ చేసుకొని తింటే అసలు చాలా చాలా బాగుంటుందండి। సో మెత్తని పకోడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాము। ఒక కప్పు శనగపిండి, బేసన్ అనుకోడం అంటాం కదా అది, 2-3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్. ఈ బియ్యం పిండిని స్కిప్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు కావాలి అంటే వేసుకోవచ్చు। క్రిస్పీనెస్ కోసం మాత్రమే దీన్ని యూస్ చేసుకుంటాము। 2 ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, కొంచెం కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం। ఈ మెత్తని పకోడీ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూద్దాము। ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। శనగపిండి వేసుకుందాం, బియ్యం పిండి వేసుకుందాం। ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, కావాలి అంటే స్కిప్ చేసుకోవచ్చు। టేస్ట్ కి తగినంత salt యాడ్ చేసుకోవాలి, కొంచెం కారం వేసుకుందాం, జస్ట్ టేస్ట్ కోసం మాత్రమేనండి ఇది। వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలండి। దానికంటే ముందు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా ప్రెష్ చేసుకుంటూ ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి। ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇందులో మేము ఎక్కడ ఏ మసాలాలు కూడా యూస్ చేయలేదండి। ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది। మేము రెగ్యులర్ గా మా ఇంట్లో ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాము। స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యింది, పకోడీ వేసుకుందాం। మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా వేసిన వెంటనే కదపకూడదండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని కలుపుకోవాలి। పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యిందండి, వీటిని మనం ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। రిమైనింగ్ పిండి కూడా ఇలానే పకోడీలు వేసుకుందాం। ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, సో మీరు మా రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు। అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యింది, ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చూసారు కదండి, వేడి వేడిగా మన మెత్తని పకోడీ రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంది। మనం బయట కొని తినే పకోడీలానే చాలా చాలా బాగుంది। సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రైనీ సీజన్ లో ఈవినింగ్ టైమ్ లో ఇలా వేడి వేడిగా మెత్తని పకోడీ చేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి, చాలా చాలా బాగుంటుంది। సో మేము మా ఇంట్లో మెత్తని పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ప్రాసెస్ చూసారు కదా,
మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.